చీమల్లో అరుదైన రకానికి చెందిన రెండు కొత్త జాతులను శాస్త్రవేత్తలు గుర్తించారు. కేరళ తమిళనాడులో ఇవి వెలుగుచూశాయి. ఇందులో ఒక రకాన్ని కేరళలోని ఓ టైగర్ రిజర్వ్లో గుర్తించారు. అలాగే తమిళనాడులోని అడవుల్లో జరిపిన అధ్యయనంలో వీటి జాడ లభ్యమైంది. గతంలో చీమలపై విస్తృత పరిశోధనలు చేసిన ప్రముఖ బయాలజిస్ట్ అమితాబ్ జోషి గౌరవార్థం ఈ రెండిటిలో ఒక చీమజాతికి ఉసేరియా జోషి అని పేరు పెట్టారు. గతంలో శాస్త్రవేత్తలు గుర్తించిన చీమల జాతులకు ఈ కొత్త రకం చీమలకు ప్రధాన తేడా వాటి తలపై ఉండే రెండు యాంటెన్నాల భాగంలోనే ఉంటుంది. ప్రస్తుతం వెలుగుచూసిన రెండు రకాల చీమలు ఉసేరియా జాతికి చెందినవి. వీటిల్లో ఒక రకానికి ఉసేరియా జోషి అని పేరు పెట్టగా రెండో రకానికి ఉసేరియా డెకామేరా అని పేరు పెట్టారు. కాగా ఈ జాతి కింద ప్రస్తుతం 14 రకాల చీమలు ఉన్నాయని సమాచారం. వీటిలో 8 రకాలకు 9 భాగాలతో కూడిన యాంటెన్నాలు ఉన్నాయని, 5 రకాలకు 11 భాగాలు, ఒకదానికి 10 భాగాలు ఉన్నాయని గుర్తించారు. అయితే తాజాగా గుర్తించిన కొత్త చీమలకు 10 భాగాలతో కూడిన యాంటెన్నాలు ఉన్నాయని తెలిపారు.